इसमें अहिंगार में तीन तीन धोती है, एक धोती मेरा है, दो धोती आप लोग का, एक धोती मेरा वाला लगता है, रखवा दीजिएगा, बाद में हम लेंगे। हम दो को पिंड सप्तम्यां पुण्यतिथौ वासरः मध्यां सौम्यवा सर्वयुक्तायां विष्णो तीर्थयुक्तायां विष्णु पुण्यतिथौ जंजालुण्या मीकु लेदु कदा ममान् चेप्पंडि ममान् दशानां गुरुवेदान् दशानां वरेषाम् आत्मना सह अनन्ति आत्मना सह एकविंशति गुणनमस्तक प्रणामोत्तरणासमुत्तरं द्वारा पुनरावर्तिरहित शाश्वत ब्रह्मलोक नित्यनिवासविद्यर्थं ध्वनिरुच्च सम्यक् विशेषान् देवानां च पित्रा गुणपुत्राणां च महाविष्णूणां च अक्षय तृतीयर्थं गजानन कदाधर क्षेत्रे गजासिरसि पदपुणीवति विष्णुपादाक्षवण श्राद्धं किरोदगा पिण्ड प्रदानाख्यं शम्भुनुन्न नीरुल चेमुड़कोरणि गजा श्राद्धाख्यं कर्म करिष्ये कृष्व రెండు ఇక్కడ గోధుమలు ఉన్నాయి, కొద్దిగా ఇక్కడ, కొద్దిగా ఇక్కడ, కొద్దిగా ఇక్కడ, మూడు చోట్ల పెట్టండి. గజా గంగనాథర క్షేత్రే గజాధరే పరపుణి గజవిష్ణుపాదాక్షోడ శాస్త్రే ధ్వరిశాంతి బాణం ఇగమాసనం అనండి. ఇగమాసనం ఇక్కడ చెయ్యి చూపించండి. విశ్వేశాంతి బాణం స్వాగతం అనండి. స్వాగతం స్వాగతం కొద్ది కొద్దిగా నీరు పడుతుంది ఇంకా వదిలేండి. ఇదంతే పాత్యం, ఇదంతే పాత్యం, ఇదంతే పాత్యమస్తు పాత్యం కొద్దిగా పసుపు కుంకుమాలు పెట్టండి. దురిరుచుగా విషయ దేవానాం అనంతరణార్థే పాచమయో గంధ ధూపదీప చకారాధనే సువర్జితం దురిరుచుగా విశేషాన్ దేవానాం అక్షయ తృప్త్యర్థమిత్యజమన్నం దదే ప్రతినిధిభూతం ఇదమాగ్నేయం హిరణ్యం విషయ్యాదయ్య ఆరోగ్యమిదం స్వాహా నమః సంప్రదతే. ఇట్లాగా నూరు తీసుకోండి, నూరు నీరు పోసి ఇట్లా వదండి మూడు చోట్లు. గజా జంగదాత క్షేత్రే గజాధరసే పరపుణి గజవిష్ణుపాదాక్షవడ శ్రాద్ధే సర్వకార్మిక వర్గ క్లయపుత్రణామిదమాసనం ఇదమస్తుతిదోదకం సర్వేషాం కార్మిక వర్గ క్లయపుత్రణం అక్షయ తృప్త్యర్థం నిర్దయమన్నం తతే ప్రతినిధిభూతం ఇదం ఆత్మేయం హిరణ్యం సర్వకార్మిక వర్గ క్లయపితర ప్రీతయే కామజమాన తుభ్యమిదం సదా మమ సంప్రదవే. ఈ మంత్రం చెప్పండి. ఈశానాం విష్ణు కమలాసనాం కార్తికేయ అన్నిత్రయ అర్క రజనీశ గణేశ్వరాణాం రౌంచ అమరేంద్ర పరశోద్భవ కశ్యపానాం ఆదాం నమామి సతతం సర్వకార్మిక వర్గద్వయ పిత్రేణాం ముక్తిహేతు గయా శ్రాద్ధం విష్ణుపాదం అక్షయవటం గయే గయే గయే. ఇలా చేయి చూపించండి గర్భవంతు. చెప్పండి కవ్యవాహ కనర సోమ యమశ్చైవ అర్యమాత అగ్నిష్వాత్త హరిషద సోమపాహ పితృదేవత ఆగచ్చంతు మహాభాగ విష్మాభి రక్షితా అస్తు ఇహ మదీయా కులే జాత అనాదయ తేషాం కాసాం పిండ ప్రదానార్థం ఆగతోస్మి ఆగతోస్మి గయాం ఇమాం తే సర్వే వృత్తిమాయాంతో పిండదానేన శాశ్వతే. కొద్దిగా నువ్వులు పడుకుని నీళ్లతో వదలండి మూడు చోట్లు. చెప్పండి అతీత కులకోటీనా సప్తద్వీప నివాసినా ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్నే భువనాన్నే లోకాన్నే ఇదమస్తు విరోధక. ఒక మూడు పిండం పడుకోండి చేస్తారు మూడు ఉంటారు. ఏతత్తే తట మీ గోత్రం అనండి గోత్రం. నాన్నగారు పేరు తప్పి ఒక పిండ ఇక్కడ ఒక పిండ ఇక్కడ ఒక పిండ ఇక్కడ మూడు చోట్ల పెట్టాడు. నాన్నగారు పేరు అనుకొని పెట్టాడు. మీ తాతగారికి మూడు పిండ పెట్టిన తాత అంటే తండ్రికు తండ్రి పితామహం
రుద్రలు భవిన్నయ చత్వాను గజాజం దత్తమస్తు మీ ముత్తాత గారికి పెట్టిన ముత్తాత తెలియకపోతే నారాయణ అని చెప్పి పెట్టండి ఆదిత్య రూప కవితా మహాభిన్నయ చత్వాను గజాజం దత్తమస్తు అమ్మ లేదంటే అమ్మగారి పేరు చెప్పండి అమ్మ పూర్తి మీ నాయనమ్మ పోతే మూడు పిండి పెట్టి నాయనమ్మ తెలియపోతే యజ్ఞమ్మ అని పెట్టండి రుద్ర రూప పిండవనం గజాజంగత్తమస్తు నాయనమ్మకి అత్త పెట్టండి తెలియపోతే యజ్ఞమ్మ అని చెప్పి పెట్టండి ప్రతిభామహి ఆదిత్య రూపం గజాజంగత్తమస్తు మీ అమ్మ తండ్రికి పెట్టండి అమ్మ తండ్రి అంటే మీ తాత వాళ్ళ గోత్రం పేరు చెప్పెట్టండి మాతామహం పేరు చెప్పి పెట్టిన అమ్మ తండ్రి గోత్రం అమ్మ తండ్రి పేరు దత్తమస్తు ఆయన తండ్రి మీరు అమ్మ తాత తెలియపోతే నారాయణ అని చెప్పి పెట్టండి మాత పితామహం రుద్రరూపం గజాజంగత్తమస్తు అమ్మ ముత్తాత పెట్టండి తెలియపోతే నారాయణ అని చెప్పి పెట్టండి ఆదిత్య రూప మాత పితామహం గజాజం దత్తమస్తు అమ్మమ్మ గారు పెట్టిన అమ్మమ్మ అంటే తల్లికు తల్లి మాతామహి తెలిస్తే చెప్పండి తెలియకపోతే యజ్ఞమ్మ అని మాతృ పితామహి రుద్ర రూపం గజాజంగత్తమస్తు వాళ్ళ అత్తగారికి పెట్టండి తెలియకపోతే యజ్ఞమ్మ అని మాతృ పితామహి ఆదిత్య రూపం గజాజంగత్తమస్తు తర్వాత మీ సొంత అన్న తమ్ముడు ఎవరైనా పోతే పెట్టిన అన్న తమ్ముడు మీ అన్న తమ్ముడు అన్న తమ్ముడు భార్య అన్న తమ్ముడు కొడుకులు ఎవరైనా మీ పెద్ద నాయన మీ చిన్న నాయనలు ఎవరైనా పెట్టండి గోత్రం పేరు పెద్ద నాయనలు చిన్న నాయనలు వాళ్ళ భార్యలు వాళ్ళ కొడుకులు ఎవరైనా కూడా పెట్టండి అందరూ ఎందుకు మర్చిపోయారు పేరు కదా అలా పెట్టాలి పెట్టారా పెద్దనాయన పెట్టారా వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు పెట్టారా మేనమావ మేనమా భార్యలు పెట్టండి మేనమావ మేనమా భార్య మేన